సినిమా ఇప్పటి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయింది ఈరోజు రిలీజ్ డేట్కి. అంటే అంత స్పాన్ ఉన్న స్టోరీ ఎంతో చక్కగా తీర్చిదిద్ది మా దర్శకుడు వసీరావు గారు. చాలా అంటే ఫస్ట్ సినిమా ఒక 5కి డెబ్యూ ఫిలిమే, కానీ ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎంచుకొని ఫస్ట్ ఫిలిమే ఇంత హెవీ సబ్జెక్ట్ చేయటం అనేది చాలా కష్టమైన పని, కానీ ఎంతో చక్కగా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఆకాష్ కూడా మా డెబ్యూ హీరో, చాలా చక్కగా యాక్ట్ చేసి ఫస్ట్ హీరో అంటే ఫస్ట్ సినిమా చేసినట్టు కాకుండా ఎంతో చక్కగా ఆయన కూడా యాక్ట్ చేశారు. దీనికి అంత ముఖ్యమైన కారణం మా అశ్విని కుమార్ గారు నిర్మాత. ఆయన దుబాయ్లో మంచి ఒక మంచి మర్చెంట్, ఆయన మన పెద్ద వ్యాపారస్తులు. ఆయన ఒక సినిమా మీద ప్యాషన్ తోటి ఈ శరభా అనే సినిమా ఇంత హెవీ బడ్జెట్ సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేయడం మటుకు, ఆయన ధైర్యాన్ని మటుకు నిజంగా మనం మెచ్చుకోవాలి. ఇటువంటి సినిమాలు అంటే మామూలుగా ఎవరు అటెండ్ చేయరు. ఆయన కొడుకుని వెళ్ళా కూడా ఏమో మామూలు లైవ్ స్టోరీ లైట్ బడ్జెట్లో చేస్తారు ఎవరైనా, కానీ ఇంత హెవీ స్పాన్ అనే సబ్జెక్ట్ మనం ధైర్యంగా డీల్ చేసి హ్యాండిల్ చేసి ఆ సినిమానికి చక్కగా ఈరోజు రిలీజ్ డేట్ వరకు అనౌన్స్ చేయడం జరిగిందంటే చాలా ఆయన ఆయన ఓర్పుకి సహనానికి నిజంగా చాలా మెచ్చుకోవాలి. ముఖ్యంగా జయప్రదా మేడం గారికి నేను నాకు ఆవిడంటే నాకు చాలా చాలా ఒక గౌరవం, చాలా ఇష్టం ఆవిడంటే. ఎందుకంటే నేను రాజు చిన్నప్పుడు చాలా సినిమాలు చేస్తుంటే మాకు ఒక కరెక్ట్గా గ్రిప్ రాలేదు, అంటే ఒక రికగ్నేషన్ రాలేదు. అప్పుడు సంసారం అనే సినిమా శోభన్ బాబు గారిని జయప్రద గారు నడిచిన సినిమాకి మేము మ్యూజిక్ చేసి అక్కడి నుండి మా కెరీర్ బిగినింగ్ చాలా గొప్పగా సాగింది. జయప్రద ఆశీస్సులతో చక్కటి పాట కొమ్మలో పోయిన సరిగమలు అనే పాట పెద్ద సూపర్ హిట్ అయింది. అక్కడి నుండి మా కెరీర్ కూడా స్టార్ట్ అయింది. నాకు చాలా ఇష్టం ఆవిడ ఈ సినిమాలో పర్టికులర్గా మదర్ క్యారెక్టర్ ఎన్ని వేరియేషన్స్ ఉందో ఆ క్యారెక్టర్లో. మీరు నిజంగా సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఏ ఇంత జయప్రద గారా ఈ క్యారెక్టర్ చేయడం, చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశారు చాలా ప్లేసెస్లో. ఎంతైనా ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అంటే ఈ రోజుకి ఎప్పటికీ షీఈస్ బ్యూటీ ఫర్ ఎవర్ బ్యూటీ. ఎప్పటికీ ఆవిడ అందగానే ఉంటారు, ఈవెన్ స్క్రీన్లో కూడా అలాగే అంత చక్కగా క్యారెక్టర్ గురించి చక్కగా చేశారు. అలాగే మా కెమెరామెన్ గారు ఎంటైర్ మా యూనిట్ అందరు సభ్యులందరూ అందరూ కూర్చున్నారు స్టేజ్లో, ప్రతి ఒక్కరికి నేను వాళ్ళందరూ అభినందిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చే ఇంత ఇంత స్పిన్ నాకు అరుంధతి తర్వాత ఇటువంటి ఇంత స్పాన్ ఉన్న సబ్జెక్ట్ నాకు రావటం నరసింహరావు గారు వెతుక్కుంటూ వచ్చారు మరి నా దగ్గరికి. సార్ అరుంధతి తీశారంటే నాకు అరుంధతి లాకాలు మ్యూజిక్ కావాలని ఆయన అడుగుతున్నారు. చాలా సంతోషం వేసింది. అలాగే నేను మ్యాక్సిమం వర్క్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రీరికార్డింగ్ ఎక్కువ స్కోప్ ఇచ్చారు నాకు. దాదాపు ఒక 25 రోజులు రీరికార్డింగ్ టైం పట్టింది, చాలా టైం తీసుకుని చేశాం రీరికార్డింగ్. అలాగే పాటలు కూడా చాలా చక్కగా రిలీజ్ చేశారు. వీఆర్ అనౌన్సింగ్ అవర్ శర్భా మూవీ 1st June, so need your support. Really it's a very good socio fantasy and a lot of graphicals movie. Telugu film industry will support me a lot of, and I need good blessing from the Telugu audience also. Thank you. Thank you. Okay, so everybody has spoken about graphics and the hard work we put it into the movie and the long journey we had in this movie, experiences and everything. So all this results into a great movie which I saw 2 months ago with Dilraju sir as well, and the movie has turned out to be great, and with the blessings and hard work with everyone the movie has turned out great. And all I want to say is మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, ధన్యవాదాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేయాలి అని ఒక ఆశ ఉన్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలి, ఎందుకంటే ఇదివరకు చేసినటువంటి ఆ యొక్క ఫిలిమ్స్కి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్స్కి చాలా చాలా తేడా ఉంది. సో అలాంటి ఒక మళ్ళీ నా యొక్క ఎంట్రీ నేను మళ్ళీ న్యూ కమర్గానే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే
ఆ గ్యాప్ లో జయప్రద గారి ఫిల్మ్స్ చేస్తారా లేదా అనేటువంటి ఇండస్ట్రీలో ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నా దగ్గరికి నరసింహా గారు వచ్చారు, ఒక కథ నరేట్ చేశారు. ఆ చిన్న థ్రెడ్ విన్న తర్వాత ఎస్, ఈ పిక్చర్ డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, ఇది నా మళ్ళీ ఒక రీఎంట్రీ ఒక సక్సెస్ఫుల్ గా అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి నేను ఈ పిక్చర్ ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా నిర్మాత అశ్విని కుమార్ గారు, ఆయన ఒక ధైర్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పెద్ద హీరోస్ తోటి సక్సెస్ఫుల్ ఒక టెన్యూర్ జరుగుతున్నప్పుడు తీయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ని తీసుకుని ఒక ఇన్నోసెంట్ ఒక ఆకాష్ అప్పుడే తన కాలేజ్ ఫినిష్ చేసి వచ్చి తను తెలుగులో చేయడం, బీయింగ్ ఎ హిందీ బాయ్ బట్ తెలుగులో తనకున్నటువంటి నమ్మకారం అలాగే తండ్రికి ఉన్నటువంటి నమ్మకారంతో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఎందుకంటే సాధారణంగా కొత్త సినిమా అనగానే అందరూ కూడా ఒక చిన్న బడ్జెట్లో తీస్తాం అలవాటిది, కానీ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ హై బడ్జెటెడ్ ఫిల్మ్ అండ్ హై టెక్నాలజీ ఫిల్మ్. నేను దాదాపుగా ఐమ్ గోయింగ్ టు కంప్లీట్ 300 మూవీస్ బట్ స్టిల్ నేను ఈ యొక్క ఫిల్మ్ నా జీవితంలో మళ్ళీ ఒక మలుపు తీసుకొస్తుంది అనేటువంటి ఒక అందమైన ఒక కోరిక నా జీవితంలో ఉంది. ఎందుకంటే బయట ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని లాంగ్వేజెస్లో చేసినా తెలుగు తెలుగు బిడ్డ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా దాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది. సో ఈ సినిమాలో థ్యాంక్స్ టు మై డైరెక్టర్, ఒక వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్, అంటే ప్రతి సినిమాలోనూ ఒక వైవిధ్యం ఉంటుందని అంటారు, కానీ ఇందులో ఆల్మోస్ట్ ఒక డ్యూయల్ రోల్ ఒక ఒక మదర్లో ఎన్ని చేంజెస్, అంటే యంగ్ టు షీ గ్రోస్ టు సర్టెన్ మిడిల్ ఏజ్, ఆ టైంలో తన జీవితంలో ఏమేమి జరిగినాయో, ఆ కథలో తను ఎన్ని మార్పులు భావాలు తను దాన్ని ఇవ్వాలో అటువంటి ఒక టాస్క్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో ఇది ఛాలెంజ్ అనే చెప్పాలి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్. అండ్ కోటి సార్ గురించి నేను చెప్పాలంటే, అంటే మాటలు చాలు, అంటే ఆయనకున్నటువంటి సక్సెస్ చాలా ఇన్నోసెంట్గా కూర్చుంటారు కదండి ఆయన, కానీ ఆయన చూ చేసేటప్పుడు ఏ డిఫరెంట్ కోటి గారు అనమాట. సో ఈ పిక్చర్లో అలాంటి నాటి సాంగ్స్ ఉన్నాయి, అటువంటి దైవభక్తి ఉన్నటువంటి సాంగ్స్ ఉన్నాయి, అంటే ఒక దుష్టుడికి దైవత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక క్లాష్ ఎలా చూపించారు అనేది నిజమైనటువంటి అద్భుతమైనటువంటి చిత్రీకరణ. థ్యాంక్స్ టు రమణ గారికి, ఒక ఎంత మంచి టెక్నీషియన్, అంటే ఎప్పుడూ ఆయన నవ్వుతూనే ఉంటాడు. ఇప్పుడంటే హెయిర్ కట్ చేసుకుని ఆయన చాలా చాలా సింపుల్గా ఉన్నారు, ఒక జీనియస్ లుక్ లో ఉంటాడు ఆయన అసలు జుట్టు గిట్టు అంతా. సో ఐ ఫీల్ యునో అ టెక్నీషియన్ ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అండ్ హీ నోస్ వాట్ ఈస్ హిస్ జాబ్. ఆయన ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతంగా ఎలా పెయింటింగ్ ఉంటుందో అలాగా ఆయన అది డైరెక్టర్ ఎలా కాన్సెప్ట్ చెప్పారో ఆ కాన్సెప్ట్లోనే రమణ గారు అద్భుతంగా దాన్ని ఎఫెక్ట్స్ వచ్చేలాగా కూడా ఆయన చేశారు. అంతా సాంకేతికులు అందరూ కూడా ఈ చిత్రానికి ఈ యొక్క ఎఫెక్ట్ రావడానికి నిజంగా చాలా తపన పడ్డారు. అంతేకాకుండా రాకేష్, నేను ఫస్ట్ టైం తనతో వర్క్ చేయడం అండ్ వెరీ జోయల్ వెరీ నాటి బాయ్, అన్నింటిలోనే ఉంటాడు ఆయన, ఈజ్ లైక్ అన్ ఆలు, అంటే అది లేకుండా ఏది ఉండదు కాబట్టి ఆయన అన్నింటిలోనే ఉంటాడు కలిపి. సో ఆయన క్యారెక్టర్లో ఉన్నాడు, అలాగే నాజర్ సాబ్ తోటి ఈరోజు మేము ఇలాగా రెండు మూడు పిక్చర్లు చేసినా ఆయన ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆయనతో కలిసి పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ కమ్స్ టు మిస్టీ, వెరీ లవ్లీ గర్ల్,
అండ్ తెలుగు ఇండస్ట్రీలో తను పైకి రావాలని అద్భుతంగా తను కూడా ఈ సినిమాలో చాలా బాగా సినిమాని ప్రజల దాకా తీసుకురావడానికి ఈరోజు చేసినటువంటి ప్రయత్నంలో మీరు ఫస్ట్ డైరెక్టర్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మీరు చేసినటువంటి షూటింగ్లోనే నాకు అర్థమైపోయింది యూఆర్ వెరీ అంటే పరిపక్వత అనేటువంటి వర్డ్ చూడండి కరెక్టా, అలాంటి ఒక డైరెక్టర్ చేతిలో ఈరోజు మేమందరం కూడా వర్క్ చేయడం అనేది నిజంగా ప్రతి సినిమా ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్. ప్రతి సినిమాలోనూ ఒక క్యారెక్టరు ఒక ఫైట్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సినిమాలో శరభ అంటే ఆ నరసింహస్వామి కరుణ మనందరికీ కూడా ఉండాలని